ఇలాంటి ఖతర్నాక వార్తలతోటి నేను వచ్చేసిన. మరి ముందుగాల హెడ్లైన్స్. పొన్నం సారు ఫైర్ అయ్యిండు, బండికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. టీ పెట్టి జనాలకి ఇచ్చిండు అంబటి. ఎన్నికల స్టంట్ స్టార్ట్ చేసిండు కోర్రి. రెండు మూడు దినాల సంధి మంత్రి పొన్నం సారు, బండి సంజయ్ సార్ల మధ్యలో పంచాయతీ గట్టిగానే నడుస్తున్నది. రాజకీయాల గురించి ఎన్ని మాటలు మాట్లాడినా ఏం కాదు, కానీ ఇంకొంచెం హద్దు దాటి బండి సారు మాట్లాడేసరికల్లా మళ్ళా నోరు తెరవకుండా గట్టి కౌంటర్ వేసిండు పొన్నం సారు. గముచ్చటా ఏందో చూద్దాం పారి. ఇక కొన్ని దినాల సంధి మంత్రి పొన్నం సారు, బండి సంజయ్ సారు మధ్యలో మాటల యుద్ధం గట్టిగానే అవుతున్నది. ఇదంతా కథ స్టార్ట్ చేసింది మాత్రం బండి సారే అని సూచన మనకు కూడా సమజ్ అవుతున్నది. ఇక విషయం అమ్మకాడికి వచ్చే వరకల్లా పొన్నం సారుకు కోపం వచ్చి బండి సారు మీద ఫైర్ అయ్యిండు. ఇక సారు మాట్లాడుకుంటా, రాముణ్ణి రాజకీయాలకు తెచ్చుకుంటా ఆ దేవుణ్ణి వాడుకుంటున్నావు, నేను అక్షంతల గురించి మాట్లాడితే పత్రికలు రాయకపోతుండెనా, లేనివన్నీ కల్పించుకుంటా చౌకబారు విమర్శలు చేస్తున్నావు, నేను ఎంపీగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నావు అని సవాలు ఇసురుతున్నావు, అసలు నీకు సిగ్గుందా, 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నువ్వు రాజీనామా చేసి ఇటువంటి సవాళ్లు ఇసురాలే అని స్ట్రాంగ్ కౌంటర్ వేసిండు సారు. ఇంకా మాట్లాడుకుంటా, నా దయా దాక్షణ్యాల మీదనే కాంగ్రెస్ పార్టీ హయాంలా అర్బన్ బ్యాంకు డైరెక్టర్ అయిన చరిత్ర నీది. ఏ తల్లైనా 9 మాసాలు మోస్తే ఆ బిడ్డను గంటది. అటువంటి తల్లి గురించి అవమానపరిచే లెక్క మాట్లాడుతున్నావు, మళ్ళా మీదంగా బతుకున్న నా తల్లి ఆత్మ క్షోభిస్తుందని మాట్లాడినావు అనుకుంటా మస్తు బాధపడ్డాడు సారు. ఇగో వీడియో చూడురి. బండి సంజయ్ గారు, ఏ తల్లి అయినా 9 మాసాలు మోస్తే ఒక బిడ్డను గంటది. అటువంటి తల్లిని అవమానపరిచే విధంగా మాట్లాడినావు. నా తల్లి కావచ్చు, నీ తల్లి కావచ్చు, ఏ తల్లి అయినా, పైగా బతుకున్న నా తల్లిని ఆత్మ క్షోభిస్తుందని మాట్లాడుతున్నావు. నేను రాజకీయ లబ్ధి అంటున్నావు. ఆ వీడియో చూస్తే మీ తల్లి అని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా నేను ప్రశాంతంగా ఇది మంచిది కాదు అని చెప్తే కూడా మళ్ళీ సునాభా చౌరస్తాలో నా తల్లి ఆత్మక్షోభిస్తాని మాట్లాడతావా? నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా, తల్లి మీద ఇటువంటి మాట మాట్లాడిన పార్టీ నాయకులు ఏం మాట్లాడతారు? ఇలా నా తల్లి కాదా? ఇలా ఈ విధంగా 9 మాసాలు మోసి కంటే నా తల్లిని అవమానపరుస్తావా? నా బతికున్న తల్లిని నువ్వు ఇలా ఈ విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటే ఇది ఏం రాజకీయాలకు తల్లిని తీసుకొస్తారా? వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా ఈ రాజకీయాల్లో? నేను అడిగిన ఉసిరావు నియోజకవర్గం ఏ అభివృద్ధి చేసినావు, తెలంగాణ బిడ్డగా ఈ తెలంగాణకి ఏం జరిగింది, 5 సంవత్సరాలు ఎంపీగా ఏం చేసినావు అని అడిగితే నా తల్లి గురించి మాట్లాడతాను. నేను ఇవాళ చెప్తున్న మళ్ళా రాముని జన్మ గురించి మాట్లాడుంటే నేను సజీవ దహనానికి సిద్ధం. ఇక రాముని ఆరాధిస్తున్న వ్యక్తి చెప్పి రాముని రాజకీయాలకు తెస్తావు, రాముని అనవసరంగా వాడుకుంటారు. నేను అక్షతల గురించి మాట్లాడితే పత్రికలు రాయకపోతుంటేనా? నా మీద మీరు పత్రిక అనవసరమైన మాటలు మాట్లాడతారు? ఇంత చౌకబారు, ఇంత చిల్లర. నేను ఇవాళ వెజిటేరియన్ భక్తుని, హిందువును. పొద్దున్న లేస్తే మాంసం లేని బతుకో, మందు లేని బతుకో, నేను మందు దాగా నాన్ వెజిటేరియన్ తినా. దిస్ ఇస్ పొన్నం ప్రభాకర్. తల్లి అంటే ఇవాళ కూడా నా తల్లి నన్ను రోజు ఆశీర్వదించి ఎక్కడున్నా రోజుకు 4 సార్లు మాట్లాడుతుంది, బిడ్డ తిన్నావా అని. దట్ ఇస్ తల్లి. నా తల్లిని అవమానపరుస్తావా? నా తల్లిని అవమానపరుస్తావు బిడ్డ? చెప్తా చెప్తా, ఇలా నన్ను అడుగుతున్నావు. నేను ఎంపీ ఓడిపోతే, ఎంపీ గెలిస్తే నువ్వు మంత్రి రాజీనామా చేస్తావు, నీకు సిగ్గుందా? ఎమ్మెల్యే 3-4 సార్లు ఓడిపోయాను, మళ్ళీ ఎంపీ రాజీనామా చేసినావాను నన్ను అడిగే ముందు? నువ్వు ఎమ్మెల్యే ఎన్నిసార్లు ఓడిపోయావు కదా, ఎంపీకి రాజీనామా చేసినావా? నువ్వు ఒక్కసారి ఎంపీ గెలిచావు పీకుడు, నేను గెలిచినా నీకంటే ముందు మార్క్ ఫెడ్ చేరవలేనా? నా దయా దాక్షిణ్యం మీద కాంగ్రెస్ ప్యానల్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పెద్ద పీకుడు, నువ్వే మాట్లాడుతావు ఇలా, అందుకే జాగ్రత్త. చూసిర్రా సారు ఎట్లా బాధపడుతున్నాడో, రాజకీయాలకు నా తల్లిని ఎందుకు తీసుకొస్తున్నావు, సత్తా ఉంటే డైరెక్ట్ గా నాతో రా అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు సారు. ఇక ఆంధ్ర ఎన్నికలు దగ్గరకొచ్చుడుతోని లీడర్లు హామీల మీద హామీలు ఇచ్చుకుంటా పేదోళ్ళు ఉండే పూరి గుడిసె కాడికి పోయి అలా పోరగాళ్ళకు స్నానం చేపించి ముక్కు చీది అబ్బో సినిమాల నటుల కంటే వీళ్ళే ఎక్కువ నటిస్తుర్రు. అగో గట్లనే ఇవాళ పొద్దుగల వాకింగ్ కని పోయిన ఏపీ మంత్రి ఏం ఎలగబెట్టిండో చూడుర్రి. ఎన్నిక
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయ నాయకుల హడావిడి మామూలుగా ఉండదు పోరి. ఇప్పటిదాకా జనాల ఊసే పట్టించుకొని నాయకులు ఎన్నికలు దగ్గరికి వచ్చేటలకి పేదోళ్ల ఇంటికి ఓట్లు అడుక్కోనికి పోయి వాళ్ళ ఇంట్లో అన్నం తింటారు. వాళ్ళ ఇంట్లో ఎవరన్నా చిన్నపోలగాళ్ళుంటే వాళ్ళకు స్నానం చేయించుడు, వాళ్ళకు ముక్కు జీదుడు, ఇవన్నీ ప్రతిసారి మనం చూస్తూనే ఉంటాం. ఇంకా కొంతమంది టిఫిన్ షాప్ కు పోయి ఆ బండి మీద దోశలు ఇయ్యుడు, ఎడ్ల బండికి ప్రచారం చేసుడు, కుట్టు మిషన్ మీద కూర్చొని కుట్టుడు, మిరపకాయ బజ్జీల బండి కాడికి పోయి బజ్జీలు వేసుడు, ఇవన్నీ శరా మామూలే. ఇక గారుట్లనే బాగుంటది అనుకున్నాడో ఏమో గాని ఈ ఏపీ మంత్రిని చూడు ఏం చేస్తున్నాడో. అరే అంబటి సారు పొద్దు పొద్దుగాలనే వాకింగ్ కి వచ్చినట్టున్నాడు. చాయ్ కొట్టు కాడికొచ్చి ఏవా టీ ఇస్తావా అని అడుగుతున్నాడు. సాయిదానికి వచ్చిందా అని అనుకుంటున్నారా? లేలే చూడురు ఏం చేస్తున్నాడు. చూసిరా చాయ్ ఎట్లా పెట్టిండు, అలవాటున్నట్టే పెట్టిండు పోరి. మరి చాయ్ పెట్టిండు అందరికి ఇయ్యాలి కదా, ఇక గాజు గ్లాసులో పోసి ఇయ్యురి సారు. ఇక చాయ్ ఇచ్చుకుంటా మధ్య మధ్యలో పంచులు వేసుకుంటా కొసాకరికి ఆడ ఉన్నోళ్ళతో ఏమనిపిస్తున్నాడో చూడుర్రే. ఇక ఈ ముచ్చట చూసిన కొందరు జనాలు గాజు గ్లాసుల చాయ్ పోసి జనసేన పార్టీకి ప్రచారం చేస్తున్నాడు అని అంటుంటే ఇంకా కొంతమంది ఈసారి ఓడిపోతే ఇక ఈ చాయ్ బండే దిక్కు అని అంటున్నారు. పెట్రోల్ బండ్ల కొట్టిస్తే ఆఫీస్కి పోయి ఇంటికి వచ్చేటాళ్ళకే అయిపోతుంది. సరిగ్గా లీటర్ పెట్రోల్ సుత రాదు 100 రూపాయలకు. గండ్ల సుత కల్తీ చేస్తే ఒక సామాన్యుడు ఎట్లా బతకాలే చెప్పుర్రి. నేను చెప్పుడు కాదు కానీ ముచ్చటందో మీరే చూడుర్రి. అగో ఈడ ఏమో లొల్లి బగ్గనే అవుతున్నది, చూద్దాం పారి. చూస్తుంటే లొల్లి పెట్రోల్ బంకులు అవుతున్నట్టున్నది. ఏమైందే ఓ అన్నలు? డబ్బల పెట్రోల్ ఉన్నది, పోలీసు వాళ్లకు అడున్నోళ్లకు మధ్యలో గట్టిగానే అవుతున్నది లొల్లి. ఓ తెల్ల షర్ట్ వేసుకున్నా, ఏమైందే? మాట్లాడాల్సి
వాయమ్మనే సూషిర్రా కథ ఎట్లున్నదో, బాటిల్లో పెట్రోల్ నింపితే అందులో సగం మొత్తం నీళ్లే ఉన్నాయట. ఇక ముచ్చటకొస్తే ఈ తెల్ల షర్ట్ వేసుకున్న అన్న ఎప్పట్లేకనే సిద్దిపేట నర్సాపూర్ చౌరస్తాలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపుల బండ్ల పెట్రోల్ కొట్టించుకొని పోయిందట. ఇక బండి మధ్యలోనే ఆగిపోయిందంట. అరే ఇట్లా ఆగిపోయింది ఏంది అని డౌట్ అనుమానం కొచ్చి బాటిల్ తీసుకుని మళ్ళా ఆ పెట్రోల్ బంకే వచ్చి పెట్రోల్ కొట్టు అని చెప్పేట. వాళ్ళకి కొట్టేసరికి ఇగో ఇట్లా సగం నీళ్లు సగం పెట్రోల్ వచ్చిందట. ఇక ఇది తెలిసి పెద్ద లొల్లికి దిగిర్రు ఆ బంకోళ్ళ మీద. తినే తిండి మీద తాగే నీళ్ళ మీదనే కల్తీ అవుతుంది. గిదెంత అని తేలికగా తీసిపాడే కుర్రి ఓ జనాలు, 100 కొట్టిస్తే కూడా లీటర్ వస్తలేదు పెట్రోల్. ఈ దినాలలో బండి లేకపోతే పనులు అయితలేవు. మరంత రుబాబుతోని వాళ్ళు మన కాడ పైసలు తీసుకున్నప్పుడు మనం కూడా రుబాబు తగ్గొద్దు అన్న అడిగింది ముమ్మాటికి కరెస్టే. ఇప్పుడు కడిగితేనే ముందు ముందు అనుగుతారు. ఇవి ఇవాళ్టి మన కథ నాకు వార్తలు. రేపు మళ్ళీ తిరిగి దాల్లో కలుసుకుందాం. అంతవరకు నమస్తే.